తెలంగాణలో విషాదకర ఘటనలు చోటు చేసుకుంది. అనారోగ్య కారణంగా ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం 3 గంటలకు గద్దర్ తుది శ్వాస విడిచినట్లయితే తెలుస్తుంది. కాగా గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే గద్దర్ 2 రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స అయితే చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విషాదకరంగా మారింది. ఇక తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసింది. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తుఫాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివారు. గద్దర్కు భార్య 3 పిల్లలు ఉన్నారు. 1969 ఉద్యమంలో కూడా గద్దర్ పాల్గొన్నారు. మా భూమి సినిమాలో వెండి తెరపై గద్దర్ కనిపించారు. జన నాట్య మండలి వ్యవస్థాపకులలో గద్దర్ కూడా ఒకరు. 1971లో నరసింగరావు ప్రోత్సాహంతో అపర రిక్షా అన్న పాటను గద్దర్ రచించారు. అనేక పాటలు కూడా స్మరించారు. ఉద్యమ సమయంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్ ఎంతో మందిని ఉత్తేజపరిచిన సంగతి కూడా తెలిసిందే. 1975లో కెరణా బ్యాంకులో గద్దర్ ఉద్యోగం చేశారు. హన్మాజీపేట స్వగ్రామం. 1984లో కెనరా బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం 1987లో కరంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్ అందుకున్నారు. ఒరే రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క విహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ప్రభులు రచయితలు కళాకారులు కూడా అపోలో ఆసుపత్రికి వెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమకు షాక్ ని గురి చేసింది అని కొంతమంది రచయితలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాదు, మనము గద్దర్ అనే ఆయన ఇటు తెలంగాణకే కాదు, తెలంగాణ ఆంధ్ర అలా మన భారతదేశం మొత్తంలో కూడా ఆయన బాగా తెలుసున్న వ్యక్తి. సో ఈయన కనుమరు అవ్వటం, కనుమూత చెందటం చాలా బాధాకరం. దీనికి మీ ప్రభు ఛానల్ కూడా చాలా చింతిస్తుంది. సో ఆయనకి ప్రగాఢ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తుంది.